हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल हारिक चंदु व्लॉग्स। सो थंबनेल चूसर कदा 20 मंदि वच्चारु मा इंटिकी इंका पर्मनेंट गा मा इंट्लोने उंटारु वीलु अनि चेप्पि थंबनेल पेट्टानु कदा। यस निजमे मा इंटिकी 20 मंदि वच्चेसारु। नेनु रम्मनुकुन्ना वच्चारु अन्नमाट, नेनु वेल्लि तीसुकोनि रालेदु वाळ्ळनि, वाळ्ळे वच्चारु। अदि एला वच्चारु, वाळ्ळु एवरु, एंटि अनेदि क्लियर गा चेप्तानु मीकु। सो मा इंटिकी 20 मंदि फिशेस वच्चारंडि। सो వీటన్నింటికి కూడా ఒక స్పెషల్ స్టోరీ ఉంది। ఇవి ఎందుకు ఆర్డర్ చేశాను, ఎలా ఆర్డర్ చేశాను అండ్ నేను వెళ్ళకుండా అవి ఎలా వచ్చాయి ఇక్కడికి అనేది క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మీకు। ఈ 20 ఫిషెస్ ని కూడా నేను ఫిషీ కట్ అనే వెబ్‌సైట్ లో తీసుకున్నానండి। అసలు ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్వేరియం తీసుకున్నాను, ఫిషెస్ ని ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను మీకు క్లియర్ గా। మన తెలుగు స్టేట్స్ లో, తెలుగులో అండ్ తమిళనాడులో, కర్ణాటకలో, ఈ స్టేట్స్ లో ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారన్నమాట। వాస్తు పరంగా మన ఇంట్లో ఫిషెస్ ఉంటే చాలా మంచిది అండ్ మెయిన్ గా పాజిటివ్ ఎనర్జీ చాలా వస్తుందండి వీటితోని। అండ్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి, లేదంటే ఏదైనా మెంటల్ టెన్షన్ లో, స్ట్రెస్ లో అలా ఉన్న వాళ్ళకి ఈ ఫిషెస్ ని ఒక 10 మినిట్స్ అలా చూసామా అంటే మంచి రిలాక్సేషన్ ఉంటుంది। అందుకే మెయిన్ గా చాలా ఆఫీసెస్ లో గాని హౌస్ లో కూడా మంచి వాస్తుపరంగా ఎక్కడైతే ఉండాలో అక్కడ పెట్టుకుంటారన్నమాట। ఇదేదో షో పీస్ లాగా కాదు, సెంటిమెంట్ గా భావిస్తారన్నమాట ఎక్కువ చాలా మంది। అండ్ ఇక గిఫ్ట్ పర్పస్ గా ఇచ్చే వాళ్ళకి కూడా ఈ విధంగా గిఫ్ట్ లాగా కూడా మనం ఇవ్వొచ్చు। చిన్నగా ఇది ఆఫీస్ టేబుల్ పైన బాగుంటుంది, లేదంటే మనం ఎక్కువగా చూసేటువంటి ప్లేసెస్ లో ఎక్కువగా కలసం అలా పెట్టుకుంటూ ఉంటాం కదా మనం, దాని ప్లేస్ లో ఇలా లైవ్ ఫిష్ లాంటిది పెట్టుకుంటే ఇంకా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయన్నమాట। అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే కొందరు మన ఇంటికి వచ్చినప్పుడు మనకి నెగటివ్ వైబ్స్ వాళ్ళతో పాటు వచ్చేస్తూ ఉంటాయన్నమాట। దాన్నే మనం ఏమంటామంటే దృష్టి అంటూ ఉంటాం కదా, నరదృష్టి అంటాం కదా, అది కూడా ఇది నివారిస్తుందన్నమాట। ఎలా అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళ చూపు మన మీద పడకుండా ఈ ఫిషెస్ పైన పడుతుంది కాబట్టి ఇవి అబ్జర్వ్ చేసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేస్తూ ఉంటాయి అది। అండ్ దాంతోపాటు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఎక్వేరియం ఇంట్లో ఒకటి ఉందనుకోండి, చక్కగా పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయన్నమాట। పిల్లలు వీటిని చూస్తూ ఉంటారు కదా, ఫిష్ ఎట్ నుంచి ఎట్ వెళ్తుంది అనేది కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి। అండ్ ఫోన్ కూడా ఎక్కువగా వాడకుండా ఇలా ఫిషెస్తో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకు కూడా వీటికి ఫీడింగ్ చేయడము, క్లీనింగ్ చేయడము ఒక హాబీ లాగా ఉంటుంది। సో అలా కూడా యూజ్ అవుతుంది అన్నమాట। సో నాకైతే నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, నేను తనకు చెప్పుండే అన్నమాట, ఇప్పుడు ఒక వన్ మంత్, వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నుంచి ప్లానింగ్లో ఉన్నాము ఏది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని ప్లానింగ్లో ఉండే అనమాట। తను ఫిషీ కార్ట్ వెబ్సైట్లో తీసుకుంది, సజెస్ట్ చేసింది అండ్ వీళ్ళ స్పెషాలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా, సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నేను ఎలా బుక్ చేసుకున్నాను, నాకు ఎలా కొరియర్ పంపించారు వాళ్ళు అనేది కూడా చెప్తానండి। ఈ ఫిషెస్ కొరియర్లో వచ్చాయన్నమాట, మేము ఏ స్టోర్కి వెళ్ళి తీసుకోలేదు। అసలు ఫస్ట్ కొరియర్లో ఫిషెస్ వస్తాయనే థాట్ అంటే చెప్పగానే నాకు విన్నప్పుడే ఒక డిఫరెంట్గా అనిపించింది, వీటిని ఎలా మనకి కొరియర్ చేస్తారు, అంతసేపు ఇవి ఎలా ఉంటాయి జర్నీలో అని చెప్పి అనుకున్నాను నేను। బట్ వీటిని మంచిగా ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వాళ్ళు ప్యాకింగ్ నీట్గా చేసి కొరియర్ అనే చేశారు, ఒక్క ఫిష్ కూడా డ్యామేజ్ అవ్వలేదండి, అన్నీ సేఫ్గా వచ్చేసాయి। అండ్ విత్ ఇన్ హైదరాబాద్లో కూడా వీళ్ళ సర్వీస్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళు కొరియర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు। ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఫిషెస్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇందులో నేను 20 ఫిషెస్ తీసుకున్నాను కదా, ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట, దానికి సంబంధించి ఇంకొక వ్లాగ్లో నేను క్లియర్గా షేర్ చేస్తాను। అండ్ ఇంకా ఎక్వేరియం డెకరేటివ్ పీసెస్ లోపల ఏమీ తీసుకోలేదు, అవి తీసుకొని దీన్ని చక్కగా ఇంకొకసారి డెకరేట్ చేసేసి ఒక్కొక్క ఫిష్కి అంటే ఎందుకు ఈ ఫిష్ని ప్రిఫర్ చేశాను అనేది కూడా చెప్తాను। ఫస్ట్ అయితే ఒక రెండింటి గురించి మెయిన్గా చెప్పాలండి। ఇక్కడ మీరు చూస్తున్న గోల్డ్ ఫిష్ ఉంది చూసారా అండి, ఇది మనకి ధనాన్ని ఇవ్వడానికి అనమాట, అంటే అది గోల్డ్ కలర్లోనే ఉంది కదా, మనకి ఇంట్లో సంపదని వృద్ధి చేయడానికి ఈ ఫిష్ అనేది యూజ్ అవుతుందంట। అండ్ అలాగే బ్లాక్ ఫిష్ ఉంది చూసారా, ఇది మనకి నెగిటివ్ వైబ్స్ని, ఇంట్లోకి వచ్చినటువంటి నరదృష్టిని, నెగిటివ్ వైబ్స్ని అన్నింటినీ కూడా అది అబ్జర్వ్ చేసేసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేస్తుంది। సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి ఒక స్టోరీ ఉంది, అది మనం ఇంకొక వ్లాగ్లో అయితే డిస్కస్ చేసుకుందాము। అండ్ నాకైతే ఇంతకుముందు ఎక్వేరియంని మెయింటైన్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు లేదు, ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది నాకు ఐడియా లేదు। మన వాళ్ళలో, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఎక్వేరియం మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే కొన్ని ప్రికాషన్స్ అనేవి నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, అవన్నీ కూడా ఫాలో అవుతుంటాను ఇంకా నేను। ఫిషెస్ మన ఇంట్లో ఉంటే మనకి ధనవృద్ధి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఫిష్ అంటే ఏంటండి, మత్స్యం కదా, మత్స్య అవతారం అనమాట, విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల్లో మత్స్య అవతారం కూడా ఒకటి। అంటే విష్ణుమూర్తి మన ఇంట్లో ఉంటే మరి లక్ష్మీదేవత కూడా ఆబ్వియస్గా మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది కదా, ఆ విధంగా మన ఇంట్లో లక్ష్మీదేవత వస్తుంది అని చెప్తూ ఉంటారన్నమాట। సో ఇప్పుడైతే నేను ఫిషీ కార్ట్ వెబ్సైట్లో ఎలా ఈ ఫిషెస్ని ఆర్డర్ చేశాను, వాళ్ళ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది కూడా చెప్తాను। చెప్పిన తర్వాత ఈ పార్సిల్ ఎలా వచ్చింది, దీని ఇన్స్టాలేషన్ అంతా కూడా నేనే చేసుకున్నానండి, చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు మనము, అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను। సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి।
ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఫిషీ కార్ట్ వెబ్సైట్ లింక్ ఇస్తానండి. ఆ వెబ్సైట్ త్రూ వెళ్ళి మీరు షాపింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకైతే హోమ్ పేజ్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళగానే లైవ్ ఫిషెస్ అండ్ యాక్సెసరీస్, లైవ్ ప్లాంట్స్, ఫిష్ ఫుడ్, కస్టమైజ్డ్ ట్యాంక్స్ అండ్ బౌల్స్ అండ్ మెడిసిన్స్, ఈ విధంగా మనకు అన్నీ ఉంటాయన్నమాట. సపరేట్గా మనకి ఏది కావాలి అంటే అది క్లిక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మనం ఇప్పుడు యాక్సెసరీస్ చూస్తున్నాము. ఫిష్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, వాటిలో బోల్డ్ అన్ని మోడల్స్ అసలు అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి. మనం ప్రతి చిన్న ఐటెంకి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లైవ్ ప్లాంట్స్ అండి. ఇప్పుడు చాలామంది లోపల ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కాకుండా ఎక్వేరియం లోపల లైవ్ ప్లాంట్స్ పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు, కాబట్టి దాంట్లో కూడా బోల్డ్ అనే ఆప్షన్స్. అండ్ ఇంకా ఫిష్ ఫుడ్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మంచి ఆర్గానిక్ ఫుడ్ అయితే ఉంటుందండి. అండ్ అలాగే ఇంకొక కాలం మనం చూసినట్లయితే కస్టమైజ్ ట్యాంక్స్ అండ్ బౌల్స్ అని ఉంది కదా. ఈ ట్యాంక్స్ విషయంలో ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మన హౌస్ ఇంటీరియర్ని బట్టి ఒక్కొక్కరు డిజైన్ చేపించుకుంటూ ఉంటారు కదా, అలా మనకి తగ్గట్టుగా వీళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారనమాట. బౌల్స్లో అండ్ స్క్వేర్ షేప్లో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు. సో ఈ విధంగా ఉంటుందండి. అండ్ వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తూ ఉన్నాను కదా. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే మీరు వాట్సాప్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఫిషీ కార్ట్లో ఫిషెస్ ఆర్డర్ చేసిన 10 అవర్స్లోనే మాకైతే ఫిషెస్ డెలివరీ అయిపోయాయండి. చాలా ఫాస్ట్ డెలివరీ ఉంది అండ్ ట్రస్టెడ్ వెబ్సైట్ అన్నమాట వీళ్ళది. దీంట్లో చూసారా ప్యాకేజింగ్ ఎంత నీట్గా చేశారు. అంటే మనం ఫిష్ని ఆర్డర్ చేసిన తర్వాత దాని అవైలబిలిటీని బట్టి మనకి డెలివరీ టైం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నార్మల్ ఫిష్ నేను ఆర్డర్ చేశాను అనుకోండి, వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటే వితిన్ 24 అవర్స్ లేదంటే 48 అవర్స్లో మనకి ఫిషెస్ డెలివరీ చేసేస్తారు ఏవైనా కూడా. లేదు అంటే ఇంకొంచెం టైం తీసుకుంటుంది. వితిన్ హైదరాబాద్ అయితే మ్యాక్సిమం 48 అవర్స్లో వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా కూడా సర్వీస్ ఉంది కాబట్టి మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మన వీడియోస్ ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉంటారు కదా, మీ అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ని. అండ్ ప్రీపెయిడ్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూపన్స్ కూడా ఇస్తారు. అండ్ ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు, ఈ ఫిషెస్లో ఏదైనా డ్యామేజ్ అయితే ఎలా హారిక, మేము ఎక్కడి నుంచో బుక్ చేసుకుంటాం కదా అని అంటే అలా కూడా ఇంకొక ఆప్షన్ ఉందండి. ఇవి మీరు బుక్ చేసుకున్న తర్వాత మిగతా ఐటమ్స్ అయితే ఏవి డ్యామేజ్ అవ్వవు. ఇన్ కేస్ ఫిష్ ఏమైనా అయ్యింది అనుకోండి, మీరు ఓపెనింగ్ వీడియో అనేది షూట్ చేసుకొని వాళ్ళకి సెండ్ చేస్తే ఆ ఫిష్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించి కూపన్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో మనకి ఇంకేం ప్రాబ్లం లేదు, హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు. నేను కంప్లీట్గా సెట్ బుక్ చేశానండి. ఇలా అంటే నేను ఫస్ట్ టైం ఎక్వేరియం తీసుకుంటున్నాను కాబట్టి నా దగ్గర ఏ టూల్స్ లేవన్నమాట, అన్నీ నేను ఇప్పుడే పర్చేజ్ చేశాను. ఆల్రెడీ మీ దగ్గర టూల్స్ అన్నీ ఉన్నట్లయితే మీరు ఫుడ్ కానీ లేదంటే మెడిసిన్స్ కానీ అలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర బుక్ చేసుకోవచ్చు. సో రాగానే జస్ట్ ఇన్స్టలేషన్ అంటే ఇది ఎక్వేరియం అంతా సెట్ చేసే వచ్చేసింది. నేను ఇంకా వాటర్ ఫిల్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి పెబల్స్ కూడా ఆర్డర్ చేశానండి. ఇవి కొంచెం క్లీన్ చేసుకోవాలి మనం ముందు, కొంచెం డస్టీగా ఉంటాయన్నమాట. క్లీన్ చేసేసుకొని జాగ్రత్తగా వేయాలి. దీంట్లో పైనుంచి అలా విసిరేయకూడదు, నీట్గా ఇలా వేసుకుంటే మనకి ఎక్వేరియం అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఆక్సిజన్ పంప్ అండి. దీనికి అక్కడ ప్లగ్ అనేది కనెక్ట్ చేశాను నేను. తర్వాత ఇప్పుడు వాటర్లో వచ్చేసి ఇది 90% మనకి వాటర్లోనే మునిగిపోయి ఉండాలి. వాటర్లో ఇప్పుడు నేను ఇలా పెట్టేస్తున్నాను. మొత్తమా? ఓకే. సో దీన్ని ఇలా స్టిక్ చేసేసి ఈ పైప్ అనేది బయటికే ఉంచాలన్నమాట. దీని లోపల నుంచి మనకి ఎయిర్ అనేది లోపలికి వచ్చేస్తుంది. సో దీన్ని ఇలా స్టిక్ చేసేసాను, ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిషెస్ని అయితే ఇందులో వేసేసుకుందామండి. సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ ఫిషెస్ అండి ఇవి, రెయిన్బో ఫిషెస్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మీకు వాటర్లో వేసిన తర్వాత చూపిస్తాను. సో వేస్తున్నాను. ఎస్, వేసేసానండి. ఇవి ఇంకొక మోడల్ ఫిషెస్ అండి. సో వీటిని కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాం. ఎస్, యాడ్ చేసేసాను. ఇవి ఇంకొక మోడల్ ఫిషెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంజల్స్ అంటారండి. వీటిని మీరు దగ్గర నుంచి చూడొచ్చు, ఏంజల్స్ లాగా ఇలా ఉంటాయన్నమాట. వీటికి వింగ్స్ ఉంటాయి. సో వీటిని కూడా వేసేద్దాం. ఈ బ్లాక్ స్టోన్స్లో ఇవి పెద్దగా కనిపిస్తాయో లేదో చూడాలి. లైటింగ్ పెడితే బాగా కనిపిస్తాయి అనుకుంటా. ఇంకా మనకి ఫిషెస్ లుక్ అనేది లైటింగ్ పెట్టినాక సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఫిష్ గురించి అయితే స్పెషల్గా చెప్పుకోవాల్సిందే అండి. ఇది మనకి మెయిన్గా గిఫ్టింగ్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి, అలా లో బడ్జెట్లో గర్ల్స్కి ఇచ్చారనుకోండి నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మామూలుగా టెడ్డీ బేర్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ అందరు ఇచ్చేవే కాబట్టి మీరు కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి ఇలాంటివి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది మనకి మళ్ళీ బడ్జెట్లో కూడా వస్తుందన్నమాట. జస్ట్ 500కి
మనకి పాట్ వస్తుంది అండ్ దాంతో పాటు ఫిష్ వస్తుంది అండ్ దీనికి సంబంధించిన ఫుడ్ అంతా కూడా మొత్తం ఒక సెట్ లాగా వచ్చేస్తుందండి. దీనిపైన అప్పుడప్పుడు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయంట. ఇంకా మనకి ప్రైస్ ఇంకా తక్కువ కూడా అప్పుడప్పుడు ఆఫర్లు వస్తుంటాయి. బట్ ఇప్పుడు నాకైతే ఇది 500కి వచ్చేసింది. సో ఇది ఫిష్ అన్నమాట. ఇది సింగిల్గానే ఉంటుంది దీంట్లో. దీంట్లో వేసాక చూడండి దీని లుక్ ఎంత బాగుంటుందో. గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్కి కాకుండా, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్కి కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వేసుకోవచ్చు. అండ్ వాళ్ళతో పాటు బ్రదర్ అండ్ సిస్టర్స్కి కూడా మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు అన్నమాట. మెయిన్గా మీరు గర్ల్స్కి ఇచ్చారంటే మాత్రం ఫిదా అయిపోతారు. ఇంకా వస్తుంది ఫిష్. వచ్చింది. వావ్, ఇదైతే నాకు చాలా నచ్చిందండి. అసలు కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఇదైతే నాకు నిజంగా చాలా నచ్చిందండి. ఇది మన ఆఫీస్ టేబుల్ పైన, లేదంటే మన స్టడీ టేబుల్ పైన, లేదంటే మనం ఎక్కువగా చూసేటువంటి ప్లేస్లో దీన్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా మనకి మెరూన్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, వైట్ ఉంది, పింక్ ఉంది, ఇలా కలర్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ నెమలి పింఛం కలర్ అంటారు కదా మనకి, సీ బ్లూ మిక్స్డ్ లాగా ఉంటుందన్నమాట, ఆ షేడ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇది ప్రిఫర్ చేశాను నేను. నెమలి కన్ను లాగా ఉంటుందన్నమాట ఈ షేడ్. మీరు దగ్గర నుంచి చూస్తే గ్లాస్లో రిఫ్లెక్షన్ కనిపిస్తుందా? కనిపించిందా? సో ఇది ఇలా ఉంటుందండి. బాగుంది కదా ఇది. సో బడ్జెట్లో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి, లేదంటే ఫస్ట్ ఇంత పెద్ద ఎక్వేరియం మేము మెయింటైన్ చేయలేము అలా అనుకునే వాళ్ళు కూడా దీంతో స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా అనేది అర్థమవుతుంది. తర్వాత మీరు దీనికి వెళ్ళిపోయినా పర్వాలేదు. అండ్ దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, జస్ట్ కొంచెం ఫుడ్ వేస్తే సరిపోతుంది అంతే అనమాట. దీనికి ఇంకా మనకి ఆక్సిజన్ మిషన్స్ అలా ఏం అవసరం లేదు, ఇది నార్మల్గానే ఉంటుంది. ఇలా దీన్ని మనము ఎక్కువగా మూవీస్లో కూడా చూసాము. ఆర్యా మూవీలో మీరు చూసుంటారు అండ్ తారే జమీన్ పర్ మూవీలో కూడా దీన్ని చూసుంటారు. ఇది వచ్చేసి దీనికోసం స్పెషల్ ఫుడ్ అండి. ఇప్పుడు మనము ఎక్వేరియంలో ఉన్న ఫిషెస్ కోసం ఈ ఫుడ్ తీసుకున్నాం కదా, అండ్ దీనికోసం వచ్చేసి ఈ ఫుడ్. ఇది మన కాంబో ప్యాక్లో ఫుడ్ ప్యాకెట్ కూడా ఒకటి వచ్చేస్తుంది. కొంచెం ఇలా ఫిషెస్కి అయితే ఫస్ట్ ఫుడ్ వేసేస్తున్నాను. ఫిషికార్ట్ వెబ్సైట్ని విజిట్ అయిపోయి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని బుక్ చేసుకోండి. సో ఈ రోజుకి అయితే వీడియో ఇది. అండ్ మా ఫిషెస్ ఎలా అనిపించాయి, మీకు నచ్చాయా లేదా, అండ్ ఏ కలర్ మీకు ఎక్కువగా నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.